الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد تكبير التحريم الله أكبر أنتو رندو چيتلو بھجال ورکو لیدا چول ورکو يتالي كُرِي أرى چيّيني يرم چيّي پاي پتّي چاتي پاي کٹّو کو والي إكا دعاء استفتاح چدوالي آترواتا سورة فاتحة چدوالي سورة فاتحة چدوالي ترواتا ఆమీన్ అనాలి ఆ తర్వాత కంఠస్థం చేసి ఉన్న ఖురానులోని ఏదైనా సూర లేదా కొన్ని ఆయతులు పఠించాలి ఆ తర్వాత రుకులోకి వెళ్ళాలి చేతులు భుజాలు లేదా చెవుల వరకు ఎత్తి అల్లాహు అక్బర్ అంటూ రుకు చేయాలి రుకులో అరచేతులతో ముఖాలను పట్టుకోవాలి వ్రేళ్ళు విడిగా ఉండాలి వీపు తిన్నగా చక్కగా ఉండాలి సుబ్హాన రబ్బియల్ అజీమ్ రుకు నుండి తల లేపుతూ సమి అల్లాహు లిమన్ హమిద అనాలి చేతులు భుజాలు లేదా చెవుల వరకు ఎత్తాలి అరచేతులు టిబ్లా దిశలో ఉండాలి నిటారుగా నిలబడి రబ్బనా లకల్ హమ్ద్ అనాలి అల్లాహు అక్బర్ అంటూ మొదటి సజ్దాలోకి వెళ్ళాలి ఏడు అంగములపై సజ్దా చేయాలి గమనించండి ఒకటి నుసటి మరియు ముక్కు రెండు మరియు మూడు రెండు అరచేతులు నాలుగు మరియు ఐదు రెండు మొకాళ్ళు ఆరు మరియు ఏడు రెండు పాదముల వ్రేళ్ళు మూడు సార్లు సుబ్హాన రబ్బియల్ అలా అని పలకాలి అల్లాహు అక్బర్ అంటూ సజ్దా నుండి తలెత్తి ఎడమ పాదముపై కూర్చోవాలి చేతి వ్రేళ్లను విడిగా పరిచి ఉంచాలి రబ్బిగ్ఫిర్లి అని చదవాలి రెండవ సజ్దా మొదటి సజ్దా మాదిరిగా చేయాలి అల్లాహు అక్బర్ అంటూ రెండవ సజ్దా నుండి నిలబడాలి రెండవ రకాత్ తొలి రకాత్ మాదిరిగా చేయాలి అందులో చదివిన దుఆలే ఇందులో చదవాలి దుఆయ్ ఇస్తిఫ్తాహ్ మరియు అఊదు బిల్లాహ్ తప్ప ఈ రెండవ రకాత్లోని రెండవ సజ్దా నుండి లేచి రెండు సజ్దాల మధ్యలో మాదిరిగా కూర్చోవాలి కుడి చెయ్యి వ్రేళ్లను ముడుచుకొని నడిమి వ్రేలిని బొటన వ్రేలి మధ్య పెట్టి చూపుడు వ్రేలితో సైగా చేస్తూ కదలిస్తూ తషహుద్ చదవాలి అల్లాహు అక్బర్ అంటూ నిలబడాలి చేతులు భుజాల వరకు ఎత్తాలి ఒకవేళ మగ్రిబ్ లాంటి మూడు రకాతుల నమాజ్ లేదా జొహర్ అసర్ మరియు ఇషా లాంటి నాలుగు రకాతుల నమాజ్ చేస్తూ ఉంటే రెండవ రకాతు మాదిరిగా మిగతా నమాజు పూర్తిగా చేయాలి అయితే ఖియామ్ నిలబడి ఉన్న స్థితిలో కేవలం సూరె ఫాతిహా చదివితే సరిపోతుంది చివరి రకాతు రెండవ సజ్దా నుండి లేచి కూర్చొని తషహుద్ దాని తర్వాత దౌద్ ఇబ్రాహీం చదవాలి ఆ తర్వాత ప్రవక్త నేర్పిన దుఆల్లో తనకిష్టమైన దుఆ చదవాలి సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అంటూ కుడివైపున విడతిప్పాలి అలాగే అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అంటూ ఎడమవైపున విడతిప్పాలి ఇక్కడికి నమాజ్ పద్ధతి సమాప్తమైంది అల్లాహ్ మనందరికీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతిలో నమాజు మరియు ఇతర ఆరాధనలన్నీ కూడా చేసే సద్భాగ్యం ప్రసాదించుగాక వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు